మంచి మాతృదేవోవ తెల్లవారకముందె దేవి గౌరమ్మ దీవెనల్వడీ దీపం ముతల్లి తెల్లవారిణన్ కనుల్ నిన్ను తీయనీ తిట్లతో తల్లి തെല്ലവാര കിദേവി ഗൗരമ്മ ദീപനൽബി ദീപം മുത്തല്ലി തെല്ലവാരണം കനുൽ തെരുവനിന്നു తీయని తిట్లతో దీవించు తల్లి ఎల్ల లేలేనట్టి ఈ తల్లి ప్రేమలు ఎల్ల దేశములా ఇట్టులుండెడినో ఎల్ల లేలేనట్టి ఈ తల్లి ప్రేమలు ఎల్ల దేశములా ఇట్టులుండెడినో తల్లి ప్రేమలు భారతంబ సొంతమ్ము తల్లి పూజలు వేద ధర్మ తల్లి ప్రేమలు భారతంబ సొంతమ్ము తల్లి పూజలు వేద ధర్మ తరువోజ మన తల్లి ధర్మమే గెలుస్తుంది అని మౌనంగా ఊరుకోవడం కాదు ధర్మాన్ని దగ్గిరుండి వ్యూహాత్మకంగా గెలిపించాలనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో పదకొండు వందల అరవై తొమ్మిదో భాగానికి స్వాగతం పలుకుతున్నాం శివలోకాన్ని దర్శించి పశుపతాన్ని మంత్రపూర్వకంగా గ్రహించాడు అర్జునుడు ఆయన దృష్టిలో అది కల పరమాత్మ దృష్టిలో అది ఎలా అది నిజం నిజంగా అర్జునుడికి వచ్చింది కలో నిజము తర్వాత తెలుస్తుంది మన అనుభూతుల్లో మనకు ఉన్నాయనుకునేవి కూడా ఒక్కోసారి నిజాలు కావు ఎందుకంటే ఆ అనుభూతే భ్రమ కావచ్చు బుర్ర తిరిగిన వాడికి ఆ భ్రమలో ఏమనిపించినా నిజమనే అనిపిస్తుంది బయటకు వచ్చాక తెలుస్తుంది దాన్నే ఎస్శైవ స్ఫురణము సదాత్మక అసత్కల్పార్ధగం భాసతి వేదవచస సాక్షాత్తమసీతి వేదవచసా బోధయ్యాశ్రితాత్కరణ భవన్న పునరావృత్తిర్భవాంభోనిధ తస్మై శ్రీ గురుమూర్తమ శ్రీదక్షిణా అన్నారు దక్షిణమూర్తిస్తోత్రం ఏ ఆత్మజ్ఞానం సాక్షాత్కరించిన వెంటనే భవన్న పునరావృత్తిర్భవాంభోనిధ మళ్ళీ ఇందులో పడడో అలాగే ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే య్ ప్రత్యభిజ్ఞాయతి తస్మై శ్రీ గురుమూర్తయ్యే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయ్యి రాహుగ్రస్తమైన చంద్రబింబంలాగా రాత్రి కలగన్నప్పటికీ పొద్దున్న లేవగానే ప్రాగస్వాప్సం ఓహో ఇంతకుముందు నిద్రపోయి కలగన్నానమాట అని పొద్దున్నే ఎవడో మేలుకొని తన తెలివిలోకి తాను వస్తున్నాడో ఆ జ్ఞానాన్ని అందించేటువంటి గురువుకు నమస్కారం ఆయనే దక్షిణామూర్తి అన్నారు అని ఏది కళ ఏది నిజము అంటే ఇగో ఈ అర్జునుడికి జరిగిన పరిణామాన్ని చూడండి ఆయన దృష్టిలో అది కళ పరమాత్మ నిజంగా చేశాడు దాన్ని ఆయన తీసుకెళ్ళాడు కైలాసానికి అక్కడ నాలుగుల గ్రోహిచు విషజ్వాలను నిగుణంగా సర్పాలు కనిపించే అదంతా నిజం అది కానీ అర్జునుడి దృష్టిలో కల అర్జునుడికి కళ అనిపించేలా చేసాడు ఎందుకంటే కళలోకి మనకు దేవుడు కనిపిస్తేనే మనం ఓ అట్టహాసంగా ప్రచారాలు చేసేస్తాను ఆ కళ్ళలో కనిపించి రాయమన్నాడు కళ్ళలో కనిపించి చెయ్యమన్నాడు అంటున్నాను అమ్మవారే నాకు కల్లో కనిపించి అన్నీ చెప్పడం వల్లే జరుగుతున్నాయి ఇది కాస్త జనంలో ప్రచారం పెంచుకుందుకు బాగానే ఉంటుంది వాస్తవం కాకో కాదో మనకి తెలుసు ఒకవేళ వాస్తవమే అయినా కలలో కనిపించిన దానికే ఇంత ప్రచారం చేస్తే మనకి నిజంగా భగవంతుడు మన ఇంట్లో కనిపిస్తే ఊరుకుంటాం ఇంకా మనం ఆ ఇల్లు కాశీక్షేత్రం కింద ప్రకటించేసేసి కోట్లు గడించేయము అందుకే అలా జరగదు మనకి అనిపించేది ఆయన కళ చేస్తాడు మనకు కళ అనిపించేది ఆయన నిజం చేస్తాడు మంచిది కళ నిజం అవ్వాలంటే భగవంతుని ఆశ్రయించాలి ఇందులో ఒక విశేషం పదమూడవ రోజు అభిమన్యుడు వధ జరిగింది రాత్రి ఇంత హడావుడు జరిగింది ఆందోళన జరిగింది దుఃఖాలన్నీ అయ్యి అందరి దుఃఖాలు అందరికీ ఓదార్పు యాత్ర చేసేసేం అది కూడా అయిపోయింది ఇప్పుడు పద్నాలుగో రోజు ఉదయాన్నే తెల్లవారకట్ట నాలుగు గంటలకు లేచి ధర్మరాజు మహారాజుకు తగినటువంటి భోగాలతో సహా బంగారు కొండల్లో శుద్ధ స్వచ్ఛ జలాలు తెప్పించి స్నానం చేసేట్టు అనేక రకాల సుగంధ ద్రవ్యాలు కస్తూరి కర్పూరం మొదలైనవి కలిపినటువంటి జలాలు నూట ఎనిమిది బంగారు కొండల్లో తెప్పించ ధర్మరాజు స్నానం కోసం ప్రత్యేకించి స్నానానికి కొంతమంది యువకులు ఉండేవారు ఏదో చంటి సినిమాలో చూపిస్తారు అలా వెంకటేష్ అక్కడ చేయిస్తూ ఉంటాడు నలుగురు అన్నదమ్ములు కూర్చోబెట్టి అందరికీ స్నానాలు అదేదో సినిమాలో మామూలు దృశ్యం కింద కానీ నిజంగా అలా ఉండేది పూర్వం మహారాజుల వైభవం ఏదో అలాంటి అలాంటి పరిస్థితుల్లో కర్ణుడు అలాగే అంతమంది స్నానం చేయిస్తూ ఉంటే అలాగే స్నానం చేస్తూ ఉంటే ఏదో బంగారపు గిన్నెలో నూనె ఉండగా ఒంటికి రాసుకుంటున్నట్టు చేతిలో ఉంది ఆ బంగారపు గిన్నె ఆ సమయంలో ఎవరో యాచకుడు వచ్చేదో మా అమ్మాయి పెళ్లి తెల్లబెట్టామండి పెట్టామండి కర్ణ మహారాజుల వారు అంగమహారాజుల వారు అంగరంగ వైభోగంగా జరగాలంటే మీ చెయ్యి పడాలి మీరు ఏదైనా దానం వేయండి అన్నట్టు వెంటనే ఈ నూనె గిన్నె ముందు బంగారపు గిన్నె దానికి రత్నాలు పొదిగారు కన్నుడు నూనె మామూలు నూనె ఏమిటి మామూలు పదేమిటి పొదు తిరుగుడు నూనెకే ఎంత వైభవం ఉంటే కన్నుడాయిలకి ఎంత ప్రా వైభవం ఉంటుంది ఇచ్చేశాడు పక్కవాడు ఏమండి నూనె దానం ఇవ్వకూడదు ఒకటి ఏదేదో దోషం అంటారు పైగా స్నానం చేస్తూ దోషం ఏమిటంటే అయ్యాక కాస్త ఏదో పూజ చేసి పద్ధతిగా ఇవ్వచ్చు కదా అంటే లేదు అమ్మాయి కూడా దానం ఇయ్యాలన్నప్పుడు వెంటనే ఇచ్చేయాలి ఎందుకంటే తర్వాత స్నానం చేశాక పద్ధతిగా అనుకున్నప్పుడు ఈ గిన్నె మావిడ కావాలంటే చేసేది ఏముందన్నట్టు ఈ గిన్నె అట్టు పెట్టి ఇంకో గిన్నె ఇచ్చుకోండి కావాలంటే పాతబడిన ఒకటి చిల్లు పడింది ఒకటి ఉంది ఎలాగో శీలి సామాన్లు వాడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అది ఇచ్చుకోండి అని అంటే చేసేది ఏముందయ్యా అంచేతను కుదరదు దానం అనేది ఈ చేతిలోంచి వస్తూ ఈ చేతిలోకి మారేలోగా ఇచ్చేయాలన్నట్టు ఎందుకంటే ఆక్షేపించిన పెద్ద మనిషి నూనె దానం గురించి కాకుండా ఏమంటే మీరు కుడి చేత్తో దానం ఇయ్యాలి కదా ఎడం చేతితో ఇచ్చారే అన్నట్టు ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి మారేలోగా బుద్ధి మారిపోతుంది అందుకే అలాగే ఇచ్చేశాను పో అయిపోయింది ఈ అన్నీ పెట్టకనాడు